ఉప్పు సముద్రం సముద్రంలో నీళ్లు ఉప్పగా ఎందుకుంటాయి అని తెలిపే ఒక జానపద కథ ఇది పూర్వం ఒక ఊరిలో ఇద్దరు అన్నతమ్ములు ఉండేవారు అందులో అన్న చాలా పేదరికంతో ఉండేవాడు ఎక్కడికి వెళ్ళి ఏదైనా పని చేసుకుందామని అలా అలా పోతూ ఉన్నాడు అలా నడిచి నడిచి అలసిపోయి చెట్టు కింద కునుకు తీశాడు ఇంతలో ఎక్కడి నుండో ఒక చిన్న గొంతుతో రక్షించండి రక్షించండి అనే శబ్దం వచ్చింది మెలకు వచ్చిన అతను ఎక్కడి నుండి ఆ శబ్దం వస్తుందో అంతా వెతికి చూశాడు ఎక్కడా కనిపించలేదు కానీ నేల మీద చిన్న వేలెడంత మనిషి లిల్లీ పుట్ తనపై చిన్న పొల్ల కింద పడి ఇరుక్కుపోయి రక్షించమని కేకలు వేస్తున్నాడు ఆ కేకలు చిన్నగా వినిపిస్తున్నాయి అతనికి ఆ పుల్ల తీసి పక్కకు వేసి ఎవరు నువ్వు అని అడిగాడు నేను ఈ దీవికి రాజకుమారుణ్ణి నీవు నన్ను రక్షించావు గనక నీకు బహుమతిగా ఈ తిరగలి ఇస్తున్నా తీసుకో అని అన్నకు ఇచ్చాడు కానీ ఈ మాయా తిరగలిని ఏది కోరితే అది ఇస్తుంది మళ్ళీ ఆపడానికి మాత్రం మంత్రం చెబుతాను అని అన్న చెవిలో ఒక మంత్రం చెప్పి వెళ్ళిపోయాడు మరగుజ్జు మనిషి వెంటనే అన్న నాకు ఆకలిగా ఉంది నాకు భోజనం కావాలని అడిగాడు వెంటనే తిరగల నుంచి పంచభక్ష పరమాండంతో భోజనం వచ్చింది ఇక దాన్ని ఆపడానికి మంత్రం చెప్పాడు అది ఆగిపోయింది ఇక వెంటనే అన్న ఇక వేరే ఊరికి వెళ్ళి కష్టపడ్డాం ఎందుకని తిరిగి ఇంటికి వచ్చాడు ఇక అప్పటి నుంచి ఏది కోరితే అది తిరగలి ఇస్తా ఉంది మంచి ఇల్లు బట్టలు నగంతో సంతోషంగా ఉన్నాడు ఇదంతా తమ్ముడికి ఆశ్చర్యంగా ఉండేది ఎలాగైనా ఆ రహస్యం తెలుసుకోవాలని ఒక రోజు రాత్రి అన్న ఇంట్లో దూరాడు అన్నీ వెతికి చూశాడు ఒక చోట తిరగలి ఉంది అది అప్పుడు కోరిన ఆహారం అన్న కుటుంబానికి ఇస్తూ ఉంది గోడచాటు నక్కి వాళ్ళు వెళ్ళిపోయాక ఓహో ఇదా రహస్యం అని ఆ తిరగల్ని మూట కట్టుకుని ఊరు వదిలి వెళ్ళిపోయాడు పోతూ పోతూ సద్యన్నం మూట కట్టుకొని ఒక పడవ ఎక్కి సముద్రంలోకి ప్రయాణం అయ్యాడు సముద్రంలో చాలా దూరం వెళ్ళాడు అలా పోతూ ఉంటే ఆకలి వేసింది సద్ది మూట విప్పి తినబోతూ ఉంటే చప్పగా అనిపించింది వెంటనే ఒడిలో మూటగట్టిన తిరపలి తిరగల్ని విప్పి తిరగలితో ఉప్పు కావాలి అని తిరగలు తిప్పాడు ఉప్పు వచ్చింది కొంచెం తీసుకున్నాక ఉప్పు చాలు అన్నాడు కానీ అప్పుడు మంత్రం చెబితేనే అది ఆగుతుంది కానీ మంత్రం తెలియకపోయే ఇంకేముంది ఉప్పు తిరగని నుంచి వస్తూనే ఉంది వచ్చి వచ్చి పడవను మొత్తం సముద్రంలో ముంచేసింది తమ్ముడు కూడా మునిగిపోయాడు ఇక అప్పటి నుంచి తిరగని తిరగడం వలన ఉప్పు వస్తూనే ఉంది సముద్రంలో అందుకే సముద్రంలో నీళ్లు ఉప్పగా ఉంటాయని జానపద కథల్లో చెప్పుకుంటారు